हाय फ्रेंड्स वेलकम टू बिजनेस आइडियाज इन तेलुगु चैनल फ्रेंड्स मैं आलमोस्ट मैं यूट्यूब चैनल स्टार्ट 4 इयर्स कंप्लीट अवबोतोंदी नाकु चाला मंदी दग्गर नुंची कॉल्स वस्तू उंटाई इंदुलो मुख्यंगा कोंतमंदी सर नेनु ऑलरेडी कोन्नी चोट्ल इन्वेस्टमेंट पेट्टी बिजनेस नी लॉस अयिपोयानु सो अलागे कोई मिशनरी पर्चेज चेसुकोनी कॉटन वीक्स मिशन कावचु इंका बायबैक की संबंधी कोई मिशनरी कावचु अटुवंटिवन्नी पर्चेज चेसी नेनु चाला लॉस अयिपोयानु आ मिशन्स अन्नी अलागे उन्नाई सो नेनु सेल चेयालनुकुंटुन्नानु अलागे ना बिजनेस ड्रेसेस बिजनेस अन्नी पर्चेज चेसुकोनी वच्चानु सो वाटिनी एला मार्केटिंग चेसुकोवालो तेलियटं लेदु लेदा इंकोक ऐटम इला पर्चेज चेसानु सार वाटिनी अम्मुकोलेकपोतुन्नानु అని చెప్పి చాలామంది చెప్తూ ఉంటారు అలాగే ఏ బిజినెస్ అయినా కానీ లాసెస్లో కనుక ఉన్నా లేదా మీరు కొత్తగా ఏదన్నా బిజినెస్ని స్టార్ట్ చేసి మార్కెటింగ్ చేసుకోవాలన్నా కానీ అంటే ఐటమ్స్ ఏమన్నా కానివ్వండి అంటే నా దగ్గర నేను చేసేటటువంటి బిజినెస్ ఐటమ్స్ మీరు పర్చేస్ చేసుకున్నా పర్చేస్ చేసుకోకపోయినా మీరు ఏదన్నా బిజినెస్ని స్టార్ట్ చేసి సక్సెస్ అవ్వాలి అని అనుకుంటున్నారా సో మార్కెటింగ్ చేసుకోలేకపోతున్నారా ప్రోడక్ట్ని అమ్ముకోలేకపోతున్నారా ప్రొడక్షన్ చేసే కెపాసిటీ ఉంది ఇన్వెస్ట్మెంట్ పెట్టేటటువంటి కెపాసిటీ ఉంది కానీ బిజినెస్ని స్టార్ట్ చేసే ధైర్యం మీలో లేదా అయితే ఈ వీడియో మీకోసమే సో ఏ బిజినెస్నైనా మనం స్టార్ట్ చేయాలి అని అనుకుంటే మన లొకాలిటీని బేస్ చేసుకొని లోకల్లో ఏ బిజినెస్ సక్సెస్ అవుతుంది అని చెప్పేసి మార్కెట్ రీసెర్చ్ మొట్టమొదటగా మీరు చేసుకోవాలి సో ఇందులో ముఖ్యంగా మనం పాటించాల్సిన విషయం ఏంటంటే ప్రోడక్ట్ ప్లేస్ ప్రైస్ ప్రమోషన్ ఈ 4 P's అనేది చాలా ఇంపార్టెంట్ సో మన లొకేషన్లో ఒక ప్రోడక్ట్ని కనుక పర్చేస్ చేస్తే అది ఎంతవరకు పర్చేస్ చేస్తారు అనేది ఫస్ట్ తెలుసుకోవాలి మనం ఏ ప్రోడక్ట్నైనా లాంచ్ చేసే ముందర అలా ఫస్ట్ ప్రోడక్ట్ని డిసైడ్ చేసిన తర్వాత ప్లేస్ మనం ఆ ప్రోడక్ట్ని ఎక్కడ ప్రమోట్ చేసుకోవాలి నెక్స్ట్ ప్రైస్ ఆ ప్రోడక్ట్ యొక్క ప్రైస్ మన లోకల్లో ఎంత కాస్ట్కు దొరుకుతుంది ఎక్కువకా తక్కువకా అది తెలుసుకోవాలి సో ఇలా తెలుసుకున్న తర్వాత ప్రమోషన్ సో నా దగ్గర ఈ ప్రోడక్ట్ అనేది ఉంది నేను సేల్ చేస్తున్నాను అనేది అందరికీ తెలియజెప్పాలి సో ఇదే బిజినెస్ సో మనకి ఎక్కడైతే ఐటెం తక్కువ ప్రైస్కి దొరుకుతుందో మన లోకల్ కంటే అటువంటి ఐటెంని మనం మన లోకల్లో ఇంట్రొడ్యూస్ చేయాలి ప్లస్ ఇంకొకటి ఏంటంటే క్వాలిటీ మెయింటెనింగ్ చేయాలి క్వాంటిటీ మెయింటెనింగ్ చేయాలి ఆ ప్రోడక్ట్ని పర్చేస్ చేసిన తర్వాత మన లోకల్లోనే తక్కువ ప్రైస్కి మంచి క్వాంటిటీతో మంచి క్వాలిటీతో వేరే వాళ్ళు కనుక సప్లై చేస్తుంటే వాటిల్ని మనం కాంపిటీషన్ని తట్టుకోవాలి అంటే అన్ని బెటర్మెంట్గా ఉన్నటువంటి ఐటెంనే మనం రిలీజ్ చేయాలి సో సపోజ్ ఎగ్జాంపుల్గా మీరు ఏదైనా ఒక మిషన్ పర్చేస్ చేశారు ప్రొడక్షన్ చేశారు దాన్ని మార్కెటింగ్ చేసుకోలేకపోతున్నారు సో దాన్ని ఒక ఎగ్జాంపుల్ చెప్తాను కాటన్ విక్స్ అనుకోండి మామూలుగా అయితే కాటన్ విక్స్ మనకి పొడుగ్గా ఉంటాయి లెంతీగా లేకపోతే రౌండ్గా ఉంటాయి సో అటువంటి కాటన్ విక్స్ మనకి మార్కెట్లో దొరుకుతుంటాయి వీటిని ఇన్నోవేటివ్గా మనం సేల్ చేయాలి అని అనుకుంటే వాటిని కలర్ఫుల్గా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్లో మనం వాటిని మిక్స్ చేసి డబల్ కలర్ ట్రిపుల్ కలర్ సింగిల్ కలర్ అని చెప్పి వాటిని మిక్స్ చేసి మనం అట్రాక్షన్గా ఉన్నటువంటి స్మాల్ బాక్సెస్లో కనుక ప్యాకింగ్ చేసి ఓన్ లేబుల్ వేసి సేల్ చేస్తే ఈజీగా మార్కెటింగ్ చేసుకోవచ్చు సో ఏదైనా కానీ ప్రోడక్ట్ని మనం ఇన్నోవేటివ్గా మార్కెటింగ్ చేసుకోవాలి ఎగ్జాంపుల్కి కొన్ని మొబైల్ కంపెనీస్ ఇప్పటికీ కూడా అప్డేట్ అవ్వకపోవడం వల్ల మార్కెట్లో నిలబడలేకపోతున్నాయి సో ఎప్పటికప్పుడు లేటెస్ట్గా వచ్చినటువంటి టెక్నాలజీని యూజ్ చేసుకొని మొబైల్స్ని అప్డేట్ చేస్తూ ఉండటం వల్ల వాళ్ళ యొక్క సేల్స్ చాలా ఇంక్రీజ్ అయిపోయి మార్కెట్లో అవే ఎక్కువ మొబైల్స్ కనబడుతున్నాయి సో ఇలాగా మనం ఐటమ్స్ని ఇన్నోవేటివ్గా ఆలోచించి కొత్త కొత్త ఫీచర్ని కనుక యాడ్ చేస్తూ వెళ్తే మనం ఈజీగా మార్కెటింగ్ చేసుకోవచ్చు సో ఇక ముఖ్యంగా ఏ ఐటెం అయినా కానీ మనం పర్చేస్ చేసే ముందర తక్కువ ప్రైస్కి పర్చేస్ చేసుకోవాలి అని చెప్పాను సో అవి ఎక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అవుతాయో మనం వాళ్ళ దగ్గర నుంచి డైరెక్ట్గా కనుక పర్చేస్ చేస్తే మనకి ఈజీగా ఉంటుంది ఎగ్జాంపుల్కి మనం బయట డిస్ట్రిబ్యూటర్ దగ్గర నుంచి పర్చేస్ చేసేదానికంటే డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చర్ దగ్గర నుంచి మనం తీసుకుంటే మనకి మార్జిన్ ఎక్కువగా ఉంటుంది సో అలా ప్లాన్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ప్రోడక్ట్ అనేది డిసైడ్ అవ్వండి మీరు ఏ లొకేషన్లో ఉన్నారు ఆ లొకేషన్లో ప్రోడక్ట్ ఏది మనం లాంచ్ చేస్తే
ఆ ప్రోడక్ట్ బాగా సక్సెస్ అవుతుంది అనేది తెలుసుకోండి. సపోజ్ కొన్ని ఏరియాల్లో హీట్ ఎక్కువగా ఉంటుంది, అటువంటి లొకేషన్స్లో మీరు కూల్ డ్రింక్ కావచ్చు లేకపోతే కొబ్బరి బోండాస్ కావచ్చు అటువంటివి సేల్ చేయాలి. చల్లటి ప్రాంతాల్లో టీ కాఫీ ఇటువంటివి సేల్ చేసుకోవాలి. సో ఇట్లా జనరల్గా మీరు థింక్ చేసి ఏ లొకేషన్లో ఏ ఐటెం పోతుందని చెప్పేది తెలుసుకున్న తర్వాత ప్రోడక్ట్ని డిసైడ్ చేసి అది మనకి ఎక్కడ తక్కువ ప్రైస్లో డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చర్ దగ్గర నుంచి అవైలబిలిటీలో ఉన్నాయో వాళ్ళ దగ్గర నుంచి పర్చేస్ చేసుకోండి. అలా పర్చేస్ చేసుకున్న తర్వాత మీరు మార్కెట్లోకి వదలాలి. అది ఎట్లా తెలుస్తుంది బయట కస్టమర్స్కి అంటే, ఒకటి డోర్ టు డోర్ తిరిగి మనము మన ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడమా, లేదా పాంప్లెట్స్ తయారు చేసి వాటిని డిస్ట్రిబ్యూట్ చేయడమా, లేదా పోస్టర్స్ని అంటించి అవగాహన కలిగించడమా, లేదా లోకల్ టీవీ ఛానల్స్లో మన యాడ్స్ని పబ్లిసిటీ చేసి తెలియచేయడమా. సో అలాగే గ్రౌండ్స్ ఉంటాయి కదా, మనం డైలీ వాకింగ్ చేసే గ్రౌండ్స్ కావచ్చు, అటువంటి గ్రౌండ్స్లోకి వెళ్ళి మార్నింగ్ టైంలో ఈవినింగ్ టైంలో మన యొక్క ప్రోడక్ట్ని డెమో పెట్టాలి. అంటే కియోస్ అని ఉంటాయి, అటువంటి కియోస్లో మన ప్రోడక్ట్ని పెట్టి డెమో కనుక ఇస్తే అక్కడ అవగాహన వస్తుంది. అలాగే వీక్లీ వన్స్ కానీ మంత్లీ వన్స్ కానీ అపార్ట్మెంట్స్లో మొత్తం కూడా మీట్ అవుతూ ఉంటారు, కొన్ని మీటింగ్స్ జరుగుతుంటాయి. ఆ మీటింగ్స్లో మనం జస్ట్ స్నాక్స్ని ప్రొవైడ్ చేస్తూ మన యొక్క ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే కనుక అక్కడ సేల్ అవుతాయి. ఇలాగా చాలా ఉన్నాయి. అలాగే వాట్సాప్ ఉంది కదా, ఈ వాట్సాప్లోనే మనకి సెల్లింగ్కి సంబంధించినటువంటి ఆప్షన్స్ చాలా ఇచ్చినారు. అంటే క్యాటలాగ్స్ తయారు చేసుకోవడానికి మనం స్టేటస్లో పెట్టి కూడా సేల్ చేసుకోవచ్చు. సో ఇలాగా ఏ ఐటెంనన్నా కానీ మనం మార్కెటింగ్ చేసుకోగలిగితేనే మనము బిజినెస్లో దిగాలి. సో కొంతమంది అడుగుతుంటారు సార్ జాబ్ బెస్టా బిజినెస్ బెస్టా అని చెప్పేసి. జాబ్ అయితే కనుక మనము ఆ కంపెనీకి సంబంధించినటువంటి ఓనర్ యొక్క డ్రీమ్స్ని మనము సక్సెస్ అయ్యేలా చేస్తాము. బిజినెస్ అయితే కనుక మన ఓన్ డ్రీమ్స్ని మనం సక్సెస్ఫుల్గా వాటిని అచీవ్ అవ్వచ్చు. సో బిజినెస్ అనేది ఏంటి అంటే మీరు కష్టపడాలి. నేను ఇనిషియల్గా ఫస్టే ఇన్వెస్ట్మెంట్ పెట్టేశాను, ఇనిషియల్గానే నాకు ఇన్కమ్ జనరేట్ అయిపోవాలంటే కుదరదు. మనం పెట్టిన అమౌంట్ బ్రేక్ ఈవెన్ పాయింట్ని అచీవ్ అవ్వాలి. సో అటువంటి బ్రేక్ ఈవెన్ పాయింట్ అచీవ్ అయిన తర్వాతనే మనము ఏదైనా కానీ బిజినెస్ని ప్రాఫిట్స్ ఆలోచించాలి. అంటే ఇవాళ నేను మొక్క వేశాను రేపు ఉదయాన్నే ఫ్రూట్స్ తినాలి అని అనుకుంటే బిజినెస్లో కుదరదు. చాలామంది ఎన్నో సంవత్సరాల నుంచి బిజినెస్ చేస్తూ ఉంటారు, అటువంటి వాళ్ళు ఒకే లెవెల్లో ఉంటారు. కొంతమంది ఏంటంటే 1 మంత్ బ్యాకే బిజినెస్ని స్టార్ట్ చేసి ఉంటారు, చాలా సక్సెస్ఫుల్గా రన్ చేసి చాలా తొందరగా రెవెన్యూ జనరేట్ చేసి ఎర్నింగ్ చేస్తూ ఉంటారు. దానికి డిఫరెన్స్ ఏంటి అంటే ఇన్నోవేటివ్గా ఆలోచించడం, ఇన్నోవేటివ్ ప్రోడక్ట్స్ని లాంచ్ చేయడం, అందరికంటే క్వైట్ డిఫరెంట్గా యునిక్గా ఆలోచించడమే బిజినెస్లో సక్సెస్. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు ఏ బిజినెస్నైనా కానీ సక్సెస్ఫుల్గా చేయాలి అంటే నేను చెప్పినటువంటి టిప్స్ కొన్ని కనుక పాటిస్తే ఈజీగా మీరు లాస్ట్లో నుంచి గెట్ ఆన్ అవ్వచ్చు. సో ముఖ్యంగా మనం ఏ బిజినెస్కినైనా స్టార్ట్ చేయాలంటే ధైర్యంగా 100% ఆ బిజినెస్ని బిలీవ్ చేయాలి. మన మీద మనకి కాన్ఫిడెంట్ అనేది ఉండాలి. మన దగ్గర వర్క్ చేసే టీం కూడా, ముఖ్యంగా మన దగ్గర వర్క్ చేసేటటువంటి టీం కావచ్చు, ప్రొడక్షన్ దగ్గర ఉన్నటువంటి వర్క్ చేసే వాళ్ళు కావచ్చు, అందరూ కూడా మనకి సపోర్టింగ్గా ఉండేటటువంటి వాళ్ళు, కంపెనీ కోసం వర్క్ చేసే వాళ్ళు ఉంటేనే మనం సక్సెస్ అవ్వగలము. ఎందుకంటే టీం సరిగ్గా లేకపోయినా కానీ మన లైఫ్ స్పాయిల్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకనే పెద్ద పెద్ద కంపెనీస్ ఏంటి అంటే ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తూ ఉంటారు, అందులో బెటర్ పర్సన్స్ని మాత్రమే వాళ్ళు సెలెక్ట్ చేస్తూ ఉంటారు. సో అట్లాగే మీరు ఏదైనా కంపెనీని కానీ ఏదైనా కానీ బిజినెస్ని స్టార్ట్ చేయాలంటే టీం అనేది చాలా ఇంపార్టెంట్, టీం వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా చెప్తున్నాను, పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళు బిజినెస్ మ్యాన్స్ ఏం చేస్తారు అంటే, సపోజ్ నేనున్నాను పర్ డే 8 అవర్స్ మాత్రమే వర్క్ చేయగలను, ఒకవేళ నెక్స్ట్ డే మరొక 8 అవర్స్ అంటే ఈ 8 అవర్స్ నైట్ కూడా కంటిన్యూగా వర్క్ చేయాలి అంటే 16 అవర్స్, అలాగా ఒక 10 డేస్ మనం వర్క్ చేయగలమా? కంటిన్యూగా చేయలేం. సో అలాగా నాలాగా వర్క్ చేసే వాళ్ళని ఇంకొకరిని, అలాగ మరొకరిని ఇలాగా వర్కింగ్ అవర్స్ని వేరే పర్సన్ ద్వారా ఇంక్రీజ్ చేస్తూ వెళ్తే కనుక మన కంపెనీ యొక్క గ్రోత్ అనేది తొందరగా ఉంటుంది. సో నేను ఒక్కడనే ఎంతసేపు కష్టపడగలను? సో ఎంప్లాయీస్ని రిక్రూట్ చేసి వాళ్ళ కొద్దిగా వర్క్ అలాట్ చేసి మరొక వర్క్ని అలాట్ చేసి, అలాగే ఇప్పుడు సపోజ్ నెల్లూరులో ఒక బ్రాంచ్ ఉంది, హైదరాబాద్లో ఒక బ్రాంచ్, విజయవాడలో ఒక బ్రాంచ్, ఇట్లాగా మనం ఎలాబరేట్ కనుక చేస్తూ వెళ్తే బిజినెస్ గ్రోత్ ఎక్కువగా ఉంటుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మనం బిజినెస్లో సక్సెస్ అవ్వాలి అంటే 10 రూపీస్ ఐటెంని మనం 10 మెంబర్స్కి సేల్ చేసి ఒక 10 రూపీస్ మార్జిన్ని పొందేదానికంటే అదే 10 రూపీస్ ఐటెంని 100 మెంబర్స్కి సేల్ చేసి 10 రూపీస్ మార్జిన్ కనుక పొందితే తక్కువ
మార్జిన్ పెట్టుకొని మనం ఎక్కువ మందికి కనుక సేల్ చేసుకోగలిగితే బిజినెస్లో ఎక్కువ సక్సెస్ అవుతాం. సో ఈ బిజినెస్ టిప్స్ని పాటించండి, మీ బిజినెస్లో సక్సెస్ అవ్వండి. సో మీకు ఏమైనా బిజినెస్కి సంబంధించినటువంటి క్వైరీస్ కనుక ఉంటే స్క్రీన్ మీద కనబడే కాంటాక్ట్ నెంబర్స్కి, డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్స్కి కాల్ చేస్తే టోటల్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ డ్రాప్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ సెసి జై హింద్ సైనింగ్ ఆఫ్ టుడే.